ఇంజనీరింగ్ ఫార్మసీ కోర్సులకు సంబంధించిన ప్రవేశాల నోటిఫికేషన్ను రాష్ట విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ప్రవేశాల ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు రిజిస్టేషన్కు ఫీజులకు అవకాశం ఉందని, ధృవపత్రాల పరిశీలన 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనుందని మంత్రి తెలిపారు. మరి అట్లాగే ప్రైవేట్ యూనివర్సిటీస్కి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించినటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో, ఇంజనీరింగ్ సంబంధించిన సీట్లు, వాటికి కూడా మరి రిజర్వేషన్ను వర్తింపు చేస్తూ కౌన్సిలింగ్ ద్వారా 35% సీట్లు భర్తీ చేస్తామని చెప్పి ఇదివరకే చెప్పడం జరిగింది. జీవో